దత్తాత్రేయ స్వాములవారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు మీ కుటుంబాలన్నీ కూడా ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదంతో నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి, మీ కష్టాలను తొలగిపోయి ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ శక్తిని, ఆలోచనను, ఆశీర్వాదాన్ని స్వామివారు అందించాలని చెప్పి దత్తాత్రేయ స్వాముల వారికి వేడుకుంటూ, ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని బోయిన్పల్లి మండల్ వరదవల్లి గ్రామంలో పురాతన దేవాలయం, గ్రామంలో అప్పుడు గ్రామం మొత్తం నీటిలో వెళ్ళి కాబట్టి నీటి గ్రామంగా మారింది కాబట్టి, అయినప్పటికీ కూడా ఇలా స్వామివారి మహిమ ఏదో దాని ద్వారా స్పష్టమవుతుంది. ఒక శక్తివంతమైనటువంటి పురాతన దేవాలయం ఇది, స్వయంభూ వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి స్వయంభూ వెలిసినటువంటి దేవాలయం ఇది, చాలా పవర్ఫుల్ టెంపుల్. వీరికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకం ఇవాళ భక్తుల్లో పాటు ఉంది కాబట్టి, కేవలం ఈ మండలానికి, ఈ ప్రాంతానికి సంబంధించిన భక్తులు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇవాళ అనేక సందర్భాల్లో వచ్చి దర్శించుకుంటారు. ముఖ్యంగా ఈ దత్తాత్రేయ స్వామి వారి జయంతి సందర్భంగా 3 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఒకటి ఒక ప్రసిద్ధి గాంచిన పురాతన దేవాలయం, ఒక శక్తివంతమైన దేవాలయం. ఒకటి ఇక్కడ ముంపు గ్రామం కాబట్టి ఈ దేవాలయానికి వచ్చే దారి లేకపోవడం వలన చాలామంది భక్తులు వచ్చి దర్శించుకోలేకపోతున్నారు. కేవలం ఉత్సవాలప్పుడు ఇలా బోట్లు ఏర్పాటు చేయడము, దాని ద్వారా అనుకున్న స్థల భక్తులు వాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి, ఈ దేవాలయ నిర్మాణానికి, నిర్మాణానికి సంబంధించిన కమిటీ ఈరోజు విజ్ఞప్తి జరిగింది. స్వామివారి దయ ఉంటే తప్పకుండా ఈ రహదారి నిర్మాణమా, ఇంకా అదనంగా బోట్ల నిర్మాణమా చేపట్టి దీన్ని ఒక టూరిజం స్పాట్గా, దాంతోపాటు టూరిజం స్పాట్ అని చెప్పి ధార్మిక క్షేత్రం యొక్క పవిత్రత దెబ్బతినకుండా ఇటు ధార్మిక క్షేత్రము, టూరిజం స్పాట్గా దీన్ని తయారు చేసి ఈ గ్రామానికే అప్పయ్యే ప్రయత్నం చేసింది. దాని ద్వారా ఇక్కడ భక్తుల యొక్క సౌకర్యాలతోయి, క్షేత్రం యొక్క పవిత్రత కాపాడడం వాళ్ళతో ఈ గ్రామానికి కూడా అభివృద్ధి కోసం కూడా ఇవాళ నిధులు సమకూరేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా దానికి నేను తప్పకుండా సహకరిస్తా. అందుకే కమిటీకి చెప్పిన జరిగింది, రహదారి కావాలన్నా, బోర్డ్స్ కావాలన్నా, ఏం కావాలనో మీరు ఒక నిర్ణయానికి వస్తే దీనిలో రాజకీయాలు ఏం లేవు, ఇది స్వార్థం ఏం లేదు, పేరు కోసం చేసేటువంటి ప్రయత్నం కాదు, ఎవ్వరి పేరు ఏముండదు, ఇది గ్రామానికి సంబంధించిన, ఆ కమిటీ గ్రామ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిగానే పరిగణింపబడదు తప్ప వేరే కాదు. కాబట్టి దానికి పూర్తిగా సహకరిస్తే, దీన్ని పూర్తిగా వారు అవకాశం ఇస్తే నేనే దత్తత తీసుకొని పూర్తిగా దీన్ని నిర్మాణం పూర్తి చేసి వాళ్లకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తా. ఇది స్వామివారి సన్నిధానం నుంచి హామీ ఇస్తున్న కాబట్టి, ఆ స్వామివారు వారి సేవ చేసే అవకాశం, వాళ్ళ సన్నిధానాన్ని అభివృద్ధి చేసే అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.